హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూడండి బల్లి గురించి అండి. మీ ఇంట్లో బల్లి సమస్య ఎక్కువ ఉందా? నేను ఒక ఐడియా చేశానండి, ఈ ఐడియాతో మనకు బల్లి సమస్య ఉండదండి. 100% మీకు లైవ్ డెమో ఇది, ఒకేనా? దీనివల్ల మనకు పెద్ద ప్రాబ్లం ఒకటి ఉందండి. ఏం ప్రాబ్లం చెప్తాను ఇప్పుడు చూడండి. ఇది ఏమైందంటే మనకు డైరెక్ట్గా మన సింక్లో పడింది. మనకు ఇది ఇలాగ మనకు సింక్లో పడితే ఏం ప్రాబ్లం లేదండి. డైరెక్ట్గా మనం చూడండి, మన కిచెన్ రూమ్ అక్కడే ఉంది గ్యాస్ బండ పైన. ఏమవుతుందంటే మన కూరల్లో కానీ మన ఏదైనా మనకు అన్నంలో కానీ కింద దాంట్లో పడింది అనుకోండి, ఇది పెద్ద ఇది విషపూరితమైన బల్లి అండి. ఇది ఇది పడితే చనిపోతారు. ఓకేనా? ఇటువంటి బల్లులు మన ఇంట్లో ఉండకూడదు. మీ ఇష్టం, మీరు పెంచుకోవడానికి పెంచుకోండి, చంపాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వచ్చి బల్లులు కూడా చూడండి, ఎంతంత సైజు ఉండే మనకు, ఎంతంత లాగా ఉండే. ఇక్కడ చూడండి, ఈ సైజు మనకు కొండ బల్లులాగా మనకు ఏదో ఉడుములాగా పెద్ద పెద్దవి తయారవుతున్నాయి. ఇవి చూస్తేనే మనకు భయం వేస్తుంది. ఇది బల్లి సమస్య మనకు ఉండకూడదు అంటే మీరు ఒక పని చేయండి, ఒక ఐడియా ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ఐడియా ఏంటంటే చూడండి, మీరు బల్లిని తరం కొట్టచ్చు లేదంటే చంపవచ్చు, మీ ఇష్టం. ఈ రెండు ట్రిక్లు ఏదైనా ట్రై చేయండి, మీ ఇష్టం. మీరు ఏం చేస్తారంటే చూడండి, మీ ఇంట్లో ఏదైనా స్ప్రే ఉంటుంది చూసారు కదా, చూడండి ఇది బొద్దింకలు మనం దోమలు చంపే స్ప్రే ఇది. ఈ స్ప్రే నేను ఈ లిక్విడ్ మనం స్ప్రే చేసిన వెంటనే బల్లి మీద ఏమవుతుందంటే చూడండి, బాడీ మీద పడింది అనుకోండి, బాడీ మీద మనకు బల్లికి కాలినట్టు మనకు జరుగుతుంది. ఈ చర్మం మన చర్మం లాగే ఉంటుంది, అందువల్ల బల్లి చర్మం కాలుతుంది, అందువల్ల పారిపోతుంది ఒకటి. ఓకేనా? చంపాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే తల మీద స్ప్రే చేయండి. తల మీద స్ప్రే చేసిన దానిలో ఏమవుతుంది చూసారా? ఇక్కడ చూడండి, నల్లగా ఉంది తల మీద. ఏమైందంటే మనకు దాని తల బాగా మండిపోయి ఇది కలిపినట్టు ఉన్నది. బల్లిని చంపాలంటే తల మీద స్ప్రే చేయండి, తరం కొట్టాలంటే బాడీ మీద స్ప్రే చేయండి. ఇప్పుడు ఈ బల్లి చనిపోయింది, రాత్రి స్ప్రే చేశాను, మార్నింగ్ కానీ చనిపోయింది. టైం పడుతుందండి, ఒక 6-7 గంటలు పడుతుంది, లేదంటే 10 గంటలు కూడా పట్టచ్చు బల్లి చనిపోవడానికి. చంపాలనుకుంటే తరం కొట్టాలంటే బాడీ మీద స్ప్రే చేయండి, పారిపోతుంది. అయినా నాకు తెలిసింది ఒకటే అండి, బల్లి పారిపోయినా కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ బల్లి నార్మలే ఇంట్లో రావడం కామన్, లైట్ పురుగుల కోసం ఆసుపడి వస్తూ ఉంటాయి. ఓకేనా? చంపడమే బెటరు, మీ ఇష్టం అది. మీరు చంపుతారు, తరం కొడతారు, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. మీ ఇంట్లో చూడండి, బొద్దింకలు దోమలు చంపేటువంటి మన కంబైండ్ స్ప్రే ఉన్నా లేదంటే సింగిల్ స్ప్రే ఉన్నా పర్లేదండి. ఒకసారి స్ప్రే చేస్తారండి, పనిచేస్తారండి. ఏ స్ప్రే అయినా సరే, రెడ్ హిట్ అయినా సరే, లేదంటే మస్కిటో చంపేదైనా సరే, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను, అక్కడ కావాలంటే పర్చేజ్ చేసుకోండి. మీరు 100% వర్కౌట్ అవుతుంది. లైవ్ డెమో ఇది, రాత్రి నేను స్ప్రే చేశాను. లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల మనకు బల్లి ఆడ పడిపోయింది, చనిపోయింది. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇది పనిచేస్తుంది లేదా, నా మాటలు ఎంతవరకు నిజమో మీకు తెలుస్తుంది. బల్లిని మనం పారేద్దాం ఇప్పుడు. చూడండి, మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి గోడల పైన బల్లి ఉంటుంది కదా, ఈ బల్లిని మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ మీ తల మీద స్ప్రే చేయండి. డైరెక్ట్గా మీరు ఒకసారి స్ప్రే చేసిన సాలండి, తల మీద స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఒకవేళ బాడీ మీద స్ప్రే చేస్తే పారిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి, మీ ఇష్టం అది. ఓకేనా? ఇదైతే చనిపోయింది, ఇప్పుడు పారేద్దాం దీన్ని. పారేద్దాం ఇప్పుడు, చాటలు వేసి పారేద్దాం.